राष्ट्र आड़वर अडम पेकने बति के नीचाति नीचुड़ 420 गड़ चंद्रबाबुना वाड़ बति के आड़वा आधार पड़ वाल जीवित अडम पेकने पैकोच्ची 420 विधवा चंद्रबाबुना वाड़ी अड्रस वाड़ेवड़कोड़को एवड़को चलो वाड़ इंटी रामाराव अल्लुड़ नारा भुवनेश्वर भर्त राष्ट्र प्रजल की तल अदे विधा वीडकना पेद सन्नासी टूटन गाड़ अपना आड़ रामाराव मनोराल नंदमूरी ब्रह्मिणी भर्त प्रजल मंदी మా తాత మీ తాత కర్జూరనాయుడు ఇంటి రామారావు కాదు ఈ రోజు ప్రగల్బాలు పలుకుతున్నాడు నిన్న మొన్న పనికిమాలినటువంటి ప్రాంతాలకు వెళ్లి ఈ మీటింగులు చెప్తా జగన్ మోహన్ రెడ్డి గారిని మా ప్రభుత్వాన్ని జగన్ మోహన్ రెడ్డి గారికి భయం అంట వీడిని చూస్తే ఎందుకు భయం వీడు ఆయన పెట్టినటువంటి అభ్యర్థి మీద మంగళగిరిలో ఓడిపోయినటువంటి చౌట సన్నాసి అని చెప్పి ఇటువంటి దరిద్రుడు సన్నాసి నిష్ట దరిద్రుడు మోహన్ గనక చూస్తే గనక మనకు కూడా దరిద్రం పడుతుందని చెప్పి భయపడతం జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఇటువంటి నిష్ట దరిద్రులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి అందరూ కూడా భయపడుతున్నారు మనం గనక చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతమ్మ లిక్కర్ల స్కామ్ ఆవిడ పేర్ కార్డు ఉందని చెప్పి ఈ తెలుగుదేశం 420 నా కొడుకులు ఈ చంద్రబాబు నాయుడు గారి ఊర కుక్కలో ఈ గజ్జి కుక్క మొరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి నిన్నగాక మొన్న గుడివాడ ఒక 20 మందిలో 10 మందిలో లేడీస్ని పంపించాడు అంత ముందు నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి పోర్టుగల్ మొగాళ్ళని పంపిస్తే నా కొడుకుని తన్ని పంపించాడు అక్కడి నుంచి మళ్ళీ ఆడాలను పంపించాడు ఈసారి వాళ్ళని కనుక కొట్టినట్లయితే ఏదోటి రచ్చరంబోల చేసుకోవచ్చు వాళ్ళ బొమ్మలు పెట్టుకుని ఆడాల మీద బతికేటువంటి పిచ్చకొక్క చంద్రబాబు గారు వాళ్ళని అడ్డం పెట్టుకుని బతకొచ్చు అని చెప్పి వాళ్ళని పంపించి వాళ్ళతో నన్ను దిట్టిస్తాడు అరే కొడల నాని నీది అది కోస్తాం అరే కొడల నాని నేను ఇది చించుతాం అరే కొడల నాని ఇది పీకుతాం వాళ్ళని పంపిస్తాం కాదు మా వాళ్ళు చెప్పారు వీటిని కూడా కొట్టి పంపిద్దాం అంటే వదిలే పో అని వదిలేని పా మాకేం తెలుసు వీడు గజ్జికొక్క చంద్రబాబు గారు వదులుతూ ఉంటాడు ఉస్కో డిస్కో అని వాళ్ళు వచ్చి మొరిగెళ్తారు మీరేం మాట్లాడమాకండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది చంద్రబాబు నీలాంటి 420 నా కొడుకులు నీ బోటి దొంగల సంగతే నాకు బాగా తెలుసు నువ్వు ఆడాలన అడ్డం పెట్టుకుని లక్ష్మీపార్వతి అడ్డం పెట్టుకుని ఎండి రామారావుకి వెన్నుపోటు పొడిచో భార్యని అడ్డం పెట్టుకుని ఎండి రామారావు అల్లుడిని అని చెప్పి రాజకీయాల్లో ఈ స్థాయికి వచ్చో బతికేటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు మీ బతుకంతా కూడా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని బతికేటువంటి నీచమైన బతుకు చంద్రబాబు నాయుడిదే వాడి కొడుకు పొప్పునాయుడు గారిదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి కానీ ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ బతుకు నీ బాబు ఖర్జూర నాయుడు గారు శనక్కాయలు దొంగతనంగా అమ్ముకున్న బతుకు నువ్వు రైల్వే స్టేషన్లో జేబులు కొట్టినటువంటి బతుకు నీ కొడుకు మరి టీచర్ కోసం ట్యూషన్ కోసం వస్తే టీచర్లను ఏం చేశాడు ఇంట్లో పని వాళ్ళని ఏం చేశాడు నీ కొడుక్కి పొద్దున్న లేచిన కాడి నుంచి వాడి చేతిలో గ్లాసు పక్కన బొడ్లో పొల్లెట్టు ఊపడానికి ఎవరో ఒకళ్ళు కావాలి ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆడి కొడుకు పొప్పుగడి లోకేష్ గారు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని కనుక లేకుండా ఆడాలను పెట్టి పంపించి ఏయోటి మాట్లాడుతాం పిచ్చి పిచ్చి ఓవడోగితే బాబు కొడుకులకి ఇద్దరికి కింద పైన కూడా పగులుద్ది అదేవిధంగా మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటే మంత్రుల్ని మార్చడం కన్నా ముఖ్యమంత్రిని మార్చితే బాగుంటుంది కదని ఈ ట్వీట్ పెట్టాడు ఈ పొప్పుగాడు ముఖ్యమంత్రిని ఎవరు మారుతారు రాష్ట్ర ప్రజలు మారుతారు జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ పెడితే ఏమవుద్ది నువ్వు జనానికి పెట్టాలి ట్వీట్ ముఖ్యమంత్రిని మార్చాలంటే మంత్రులను మార్చేటువంటి హక్కు ముఖ్యమంత్రికి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు మారుతాడు నీ అయ్యా 2017లో
ఐదుగురు నాలుగురు మంత్రులు తీసేసి నీళ్ళని సౌడదాద్దామని ఎమ్మెల్యేని కాడ కానటువంటి పనికిరాని పోరంబోగు నా కొడుకు నీకు మంత్రి ఇచ్చింది ఎప్పుడురా? మరి అప్పుడు ఆడే మారితే పోయేది కదా, అప్పుడు బెట్టబెట్టి ఇట్టు కాబట్టి ఇటువంటి పనికి మాలిన కబుర్లు సొల్లు కబుర్లు. ఆడు 420 గాడు, నువ్వు 210 గాడు, మీ ఇద్దరు పిచ్చకొక్కలాగా మొరగటం ఏది పడితే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులని మాట్లాడుతాం, నీ దగ్గర ఉన్నటువంటి ఓరకొక్కలను ఉసుకో ఉసుకో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని తిట్టించడం, మా ఇంటికి వెళ్ళి దాడి చేయమంటే నా కొడక మీ ఇంటికి వచ్చి కొడతాం, మేము కూడా మా దగ్గర కూడా ఉన్నారు మహిళలు, నేను చెప్తే నీ ఇంటికి వచ్చి నిన్ను నీ పప్పుగాడిని నీ కొడుకుని తుప్పుగాడిని పప్పుగాడిని తుక్కు తుక్కుగా కొట్టి వెళ్తారు. గన్మెన్లు పెట్టుకుని నాకు సెక్యూరిటీ చాలదని చెప్పి సెంట్రల్కి లేఖలు రాసుకుని 12 మంది గన్మెన్లు 24 మందిని చేసుకుని 24 మంది గన్మెన్లు 48 మందిని చేసుకుని దిక్కు లేకుండా దాక్కుని దొంగలాగా పిల్లిలాగా బతికే బతుకు నీదిరా జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. కాబట్టి పిచ్చివాగుడు వాక్కుండా చంద్రబాబు నాయుడు ఆడి కొడుకు ఒప్పుగాడు తుప్పుగాడు ఇద్దరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ 75 సంవత్సరాల వయసులో బతికితే బాగుంటుంది. నీలాంటి అడ్రస్ లేని నా కొడుకు, అడ్రస్ లేని నా కొడుకు, ఎవడో కూడా తెలవని నా కొడుకు, నీ బట్టి 210 గాని తెచ్చి ఆడు కొడుకు అని చెప్పి ఉత్తుత్తి పుత్రుని పెంచుకున్నటువంటి ఆడికి చంద్రబాబు నాయుడికి బుద్ధి ఉండాలి. కాబట్టి ఎక్కడ పుట్టినా పర్వాలేదు, ఎక్కడ పొరిలినా పర్లేదు, మన ఇంట్లో ఇంతే మందే దూడన్నట్టు నీ దూడమోహవాడిని ఆడు అంగీకరించి నీలాంటి పిచ్చుకొక్కని రోడ్ల మీద వదిలి జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని పిచ్చి బావుడు వాగిస్తున్నటువంటి నీ బాబుకి కొడుకు ఇద్దరు కూడా